राष्ट्रपति अभ्यर्थित्वं पै बीजेपी वेगं पेंचिंदी। इप्पटिके जेपी नड्डा तो अमित षा भेटी अय्यारु। इद्दरु कलिसि उपराष्ट्रपति वेंकय्य नायडुतो समावेशं अय्यारु। सायंत्रं 7 गंटलकु बीजेपी पार्लमेंटरी पार्टी समावेशं जरगनुंदी। अंदुलो राष्ट्रपति अभ्यर्थिनि खरारु चेयनुन्नारु। మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి। ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది। మొత్తం 17 పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు। రాష్ట్రపతి రేసులో ఉండేందుకు పలు పార్టీల సీనియర్లు విముఖత చూపుతుండడంతో ఏకాభిప్రాయం కోసం శరద్ పవర్ ప్రయత్నిస్తున్నారు। ఇదివరకు పలుమార్లు విపక్షాల భేటీ జరిగింది। ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న భేటీలో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది। ఇందుకు తగ్గట్లే యశ్వంత్ సిన్హా లేటెస్ట్ గా ట్వీట్ చేశారు। మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు। విపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేశారు। డిటైల్స్ అశోక్ అందిస్తారు। అశోక్, రాష్ట్రపతి అభ్యర్థిపై స్పీడ్ పెంచింది బీజేపీ। ఇప్పటికే వెంకయ్య నాయుడుతో జేపీ నడ్డా అమిత్ షా భేటీ అయ్యారు కదా, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రపతి అభ్యర్థిపై అటు విపక్ష పార్టీలు ఇటు అధికార పార్టీలు వేగవంతం చేశాయి। ఈ నేపథ్యంలోనే కాసేపటికితనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఈ రాష్ట్రపతికి సంబంధించిన పార్టీల సంప్రదింపులకు వహించిన అధ్యక్షుడిగా వహిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు। ఈ ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల దానిపైనే ఈ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది। ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు కొనసాగుతున్నారు। మామూలుగా అయితే బీజేపీ పార్టీలో రాష్ట్రపతి అభ్యర్థిని ఫోన్ల ద్వారా నేరుగా అభ్యర్థికే చెప్తారు, కానీ ఇలా వచ్చి సంప్రదింపులు చేసే అయితే చర్య ఉండదు। కానీ ఈ ముగ్గురు నేతలు మాత్రం వచ్చి ఆయనతో సంప్రదింపులు జరుపుతుంటే కాస్త ఆసక్తి నెలకొంది। ఇప్పటికే విపక్షాలు కూడా అభ్యర్థి దాదాపు ఖరారని తెలుస్తుంది యశ్వంత్ సిన్హా। ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పార్లమెంటరీ బీజేపీ పార్టీ మీటింగ్ సమావేశం ఉంది। సమావేశంలో ఎవరిని తీసుకుంటారని తెలుసుకునే అవకాశం ఉంది। ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశంలో మాత్రము గత కొంతకాలంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడినే ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ కి ప్రాధాన్యత సంచరించుకుంది। కానీ ఈ సమావేశానికి మరొక విధంగా చెప్పుకోవచ్చు, గతంలో ఎప్పుడు బీజేపీ పార్టీ ఈ విధంగా నేరుగా వచ్చి అభ్యర్థిని పైన అభ్యర్థితో చర్చలు జరపదు, నేరుగా అతనికి ఫోన్ చేసి మీరు అభ్యర్థి క్యాండిడేట్ అని చెప్తారు। కాబట్టి ఇది జస్ట్ ఊహాగానాలు అని చెప్పుకోవచ్చు। ఒకవేళ ఉద్యోగింపు చర్యలు భాగంలాగా ఉండొచ్చు, మీరు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండకపోవచ్చు, ఉపరాష్ట్రపతిగా కంటిన్యూ కావచ్చు అనే వీటన్నిటిపైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి। ఏది ఎవరు అభ్యర్థి అనేది మాత్రము సాయంత్రం 7 గంటలకు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ సమావేశంలో ఒక అభ్యర్థి పైన అయితే ఖరారు స్పష్టత వచ్చే అవకాశం ఉంది। సవంతి, రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్।